కూరగాయలు కొనికరాదా తులసి? క్యారెట్ కొనికి చేయి కోసుకుంటే నేను చేయి తినాలనా? ఓరి అమ్మ, 2 గంటలు 2 చేతులు, ఈమె ఓవర్ యాక్షన్ చూడండి నాయన. ఇందు నువ్వు మొహం కడుకోవా. నువ్వు జీవితంలో ఎట్లా ఉండాలనుకుంటున్నావు ఇందు? సో ఇందు ఈరోజు బ్రష్ చేయబోతుంది. ఇందు నీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది బ్రష్ చేస్తుంటే? అంటే పునుగుల మమ్మీ ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది ఏదో జంతువు లాగా ఉంది కదా, ఎలా ఇది ఏదో కుందేలా? యా తుడిచేట్టే అంటే 6 రొట్టెలు, నువ్వు అంటే 3 రొట్టెలు చేస్తుంది. ఎస్కిస్ మీ, ఎస్కిస్ మీ. ఏ యూ సిగ్గింగ్ రే అమ్మాయిలు, నువ్వు అందంగా ఉన్నావు అంటే ఎక్కడ లేని సిగ్గు అంత వస్తుంది. ఓ సిగ్గు ఉన్న అమ్మాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తిరుగు తులసి, తులసి ఇక్కడ తిరుగు. నువ్వు తులసి మర్యాద ఉండదు చెప్తాను నేను తులసి. ఇగో నేను ఎత్తి వాళ్ళకూడదు ఆగు. ఫ్రెండ్స్ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి చెప్దాం అనుకుంటున్నా, అదే Fun88. దీంట్లో B2B ప్రోడక్ట్ ద్వారా కబడ్డీ లీగ్ మ్యాచెస్ పైన ప్రెడిక్ట్ చేసి చాలా మంచి ప్రైజ్ ని మనం విన్ అవ్వచ్చు. అండ్ అంతేకాదు కబడ్డీతో పాటు ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, లైక్ క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఈ గేమ్స్ పైన కూడా మనం బెట్టింగ్ వేయచ్చు. అండ్ నేనైతే నా నాలెడ్జ్ ని మనీ ఎర్న్ చేయడానికి వాడుతున్నాను. అండ్ దీంట్లో బోనస్ FTD 400% ఉంటుంది, అంటే మీకు 500 కి 2000 రూపీస్ వస్తాయి. అండ్ ఈ యాప్ కి వెస్టిండీస్ ప్లేయర్ డైరన్ స్వామి బ్రాండ్ అంబాసిడర్. దీంట్లో చాలా వేస్ ఉన్నాయి మనీ డిపాజిట్ చేయడానికి. అండ్ పేమెంట్స్ ఆఫర్స్ కూడా చాలా సెక్యూర్ అండ్ ఫాస్ట్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు లైవ్ మ్యాచెస్ కూడా ఆడొచ్చు. లైవ్ కెసినో కాకుండా 7 డిఫరెంట్ గేమింగ్ వెండర్స్ విత్ 200 కెసినో గేమ్స్ విత్ లైవ్ గేమింగ్ టేబుల్ అండ్ రియల్ డీలర్స్ అండ్ కరేబియన్ ప్రీమియర్ లీగ్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లైక్ టోటనమ్ హాట్స్పూర్ అండ్ న్యూ క్యాసియల్ యునైటెడ్ టీమ్ కి Fun88 అఫీషియల్ పార్ట్నర్. మన ఐపీఎల్ T20 లో బాగా మనీ ఎర్న్ చేసుకోవాలంటే మాత్రం నా చాయిస్ మాత్రం Fun88. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ బోనస్ కూడా ఉంటుంది. ఇదేంట్రా బాబు, ఏ జగతి ఏ ఫ్రెండ్స్, వీళ్ళు స్నానాలు చేయండి అంటే ఇట్లకెళ్ళి తిరుగులాడుకుంటా. అరే ఫస్ట్ తులసి ఒక్కసారి మళ్ళీ వస్తాయి. సరే చూపించేద్దాం ఇప్పుడు. అదే చేతు మా కొత్త కత్తికి రక్తపాతం చూపించింది. ఆగు కొద్ది ఆ కత్తి తిరిగిటు ఫ్రెండ్స్. కొత్త కత్తి ఈరోజే ఓపెన్ చేసింది. ఈ కత్తికి ఏందది ఏదో చెప్పింది లక్ష్మమ్మ, రక్తపాతం చూపించింది ఈ కత్తికి. చూద్దాం చేయి దగ్గరికి పెట్టు, చూపి ఇక ఎడగోసుకున్నదో. ఇప్పవా? ఇప్పకూడదు ఇప్పుడు. ఎందుకు? ఎవరు కట్టారు నీకు అది? అత్తమ్మనా? గట్టి ఏం మాట్లాడితే కళ్ళ తాగినట్టు మాట్లాడుతుంది. అవునా? కట్ చేసుకున్నావు మాటలు వస్తలేవా? నీ గొంత అంత బాగుంటుందని నీకు తెలుసు. కూరగాయలు కొనికే రాదా తులసి? కూరగాయల ఏం కోసినావు? క్యారెట్ కోయమంటే చేయి కోసుకున్నది ఫ్రెండ్స్. నేను క్యారెట్లు కోయని చేతికి ఇచ్చిన, క్యారెట్ కోయ నీకు చేయి కోసుకుంటే నేను చేయి తినాలనా? నీ బ్లడ్ జ్యూస్ తాగాలనా క్యారెట్ జ్యూస్ తాగాలనా? చెప్ తులసి. ఇందు ఈమె ఏముండదు, ఈమె కత్తులు కాదు, డైరెక్ట్ కటార్లు. సరే బాయ్. ఈ అమ్మాయి ఏదో చేస్తుంది ఈడ. యాదగిరి మనవరాలు, డబ్ షో నల్లని బిడ్డ, మనవరాలు బిడ్డ కూతురు. ఓరి అమ్మ, 2 గంటలు 2 చేతులు, ఈమె ఓవర్ యాక్షన్ చూడండి నాయన. ఇక్కడ దీంతో నా అంబలి, ఆ చేయితో నా హలో. ఇక్కడ చూడు, వావ్, బీట్రూట్ జ్యూస్. మీకు ఒకటి చెప్పాలి, బీట్రూట్ జ్యూస్ పట్టిన తర్వాత ఈ పల్పు ఉంటది కదా, ఇది వేస్ట్ చేయకుండా ఇందులో కొంచెం బియ్యం పిండి, కొంచెం కస్తూరి పసుపు అండ్ పట్కబెల్లం కలిపి స్క్రబ్ గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు ఇంత ప్రాసెస్ చేయకపోయినా సరే ఈ దీంతో ఒక బియ్యం పిండి కలిపి స్క్రబ్ చేసుకున్నా ఓకే. అట్లా లేకున్నా ఓకే, నేను ఇంకా సింపుల్ చెప్తా. దీంతో నేను చేసేది చెప్తున్నా, దీనికి కొంచెం చక్కెర కలిపేసి దాన్ని, అది బాయ్స్ చేసుకోవచ్చు, బాయ్స్ పసుపు అండ్ పట్కబెల్లం పెట్టుకోకూడదు. నేను బాయ్స్ కే చెప్తున్నా. సరే ఫ్రెండ్స్, బాయ్స్ చూస్తుంటారు కదా మన వీడియోలు. సో ఈ ఏమంటారు బీట్రూట్ ఈ చెత్త ఉంటుంది కదా లాస్ట్ తీసింది, అంటే దాని పేరు వస్తలేదు ఇంగ్లీష్ లో మనకి. ఆ చెత్త ఆగమ్మ చెప్తా,
దీంతోనా దీనికి కొంచెం చక్కెర కలిపేసి ఇట్లా కొంచెం స్క్రబ్ లాగా అవుతుంది. దాన్ని తీసుకొని మొత్తం చేతులకి ఫేస్కి స్క్రబ్ చేసుకోవచ్చు మంచిగా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తిరుగు తులసి, తులసి ఇక్కడ తిరుగు నువ్వు తులసి. మర్యాద ఉండదు చెప్తాను నేను తులసి. ఇగో నేను నెత్తి వాళ్ళ కొడితే ఆగు ఆగు ఫస్ట్ నువ్వు ఆగు తులసి తులసి. కాదు ఈ మెస్ చూడు మమ్మీ మొహం కడగకుండా పోలేలు తింటుంది. చూద్దాం చూపి పోలేలు చూపి ఆగు. ఫ్రెండ్స్ పోలే చూడండి ఎంత బాగుంది ఇక్కడి పోలే, ఎంత బాగుంది పోలే, ఎంత బాగుంది పడు. తులసి ఇందు నువ్వు మొహం కడుక్కోవా, నువ్వు జీవితంలో ఎట్లా ఉండాలనుకుంటున్నావు ఇందు? పోలేలు తింటుంది మేము పక్క జర. అరే చేయి తెగితే పోలేలు తినొద్దు, సీమ్ పడుతుంది ఇటు అంటారు కదా ఏదో ఒకటి, అవి తింటే సీమ్ పడుతుంది అంటారు కదా. ఇదేంది మమ్మీ ఏం పచ్చడి? అండ్ ఇగో జరుగు చూపిస్తాను నేను ఇక్కడ. అవరణమ్మ గిన్నెలు సామాన్లు అన్ని పునుగులకి. ఇదేంది తెల్లగా ఉంది? మైదాపిండి పునుగులకి. పునుగులు చేస్తున్నా ఇప్పుడు దా. ఓకే తొందరగా చేయాలి ఈరోజు జగత్కి. అది మీరు మొఖాలు కడిగినరా? లేదు మమ్మీ, వీళ్ళిద్దరు బేబీ దగ్గరికి పోతున్నారు. నువ్వు బేబీ దగ్గరికి ఎందుకు పోతున్నావు? బేబీ పడుకున్నాను డిస్టర్బ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకు బ్రష్ చేస్తుంది? సో ఈరోజే సో మనం నెక్స్ట్ ఇంకో పర్సన్ ఇక్కడ బాత్రూమ్ డోర్ పక్కనే ఉంది. ఆ పర్సన్ పేరు శ్రీలక్ష్మి ఉత్తన్న, అంతేనా? సో ఇందు ఈరోజు బ్రష్ చేయబోతుంది. ఇందు నీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది బ్రష్ చేస్తుంటే? అంటే చాలా సంవత్సరాల తర్వాత మీరు బ్రష్కి పేస్ట్ పెట్టి మీ పండ్లకు రుద్దడం, మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది చెప్పండి మీ మాటల్లో. తులసి తొద్దమ్మా, అది నాలుగు పయ్యాలు అక్కడిక్కడ పోయి ఉంటుంది, రెండు అటు ఇటు మొత్తం ఇట్లా చిరిగిపోయి ఉంటుందిగా. వద్దురా నాయన, ఆ బ్రష్ని చూడడం కంటే రైలు పట్టాలు, రైలు పట్టాలు చూసి. ఫ్రెండ్స్ పునుగులా మమ్మీవి? పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. మన మమ్మీ పాపం చాలా కష్టపడి చేస్తూ ఉంది, కానీ పునుగులేమో మొత్తం రౌండ్గా రాకుండా వేరే వేరే రూట్లోకి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళ ఊరు నుంచి మా ఊరు దాకా వస్తున్నాయి రైలు, అంటే మన చెరువు కట్ట పాయింట్ వచ్చినట్టు వస్తుంది. సో మొత్తానికి ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది ఏదో జంతువులాగా ఉంది కదా, ఎలా ఇది ఏంది కుందేలా? యా తులసి అయితే ఆగు మమ్మీ, తులసి అయితే కరెక్ట్ చెప్తుంది, కుందేలా ఎలకనా అనేది. సో బాగుంది చాలా బాగుంది, వెరీ గుడ్ మమ్మీ. చట్నీ ఫ్రెండ్స్ తిన్నీకి వచ్చిన ఫ్రెండ్స్ అంటున్నా. తులసి తులసి నువ్వు తిన్నీకి వచ్చినావు కదా, నిజం చెప్పు. తిన్నీకి వచ్చింది, చేతికి దెబ్బ తగిలి తిన్నీకి వచ్చింది. తినిపోను మాపి, అవి తినిపో. ఇవి ఎవరికి మమ్మీ? ఇవి ఎవరికి? నేను ఒకటి తిందినా ఒకటి. ఫ్రెండ్స్ వీళ్ళు మొత్తం తినేసారు నాలుగు ప్లేట్లు, చట్నీ మాత్రం మెలిగిపోయింది. ఉల్లిగడ్డలు కోసుకున్నారు, ఈ ఉల్లిగడ్డలు ఎవరికో తెలియదు. ఇప్పుడు నేను చెప్పినాక పెట్టుకున్నది ఇది చూడండి ఫ్రెండ్స్, తులసి. ఇది సగం తిన్నది పోలేలు, కట్ చేస్తే మళ్ళీ సగం ఇవి తింటుంది అన్నమాట. సో తులసి మొహాన్ని ఒకసారి చూద్దాం, అట్లా తింటుంది అన్నమాట. ఇందు ఎవరిని పట్టించుకోకుండా తింటుంది. ఇంకా ఈమె లచ్చమ్మ, ఇది నా ప్లేట్, నా ప్లేట్లు చూడండి. నేను ఇంకా చట్నీ కూడా వేసుకోవాలి, నా ప్లేట్ కాలేదు. నా ప్లేట్లు చూడండి, నేను ఇంకా చట్నీ కూడా వేసుకోవాలి, నా ప్లేట్ కాలేదు. అట్లా తింటారు వీళ్ళు. డైట్ మెయింటైన్ చేస్తున్నావు కదా అందుకే. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఫ్రెండ్స్ పునుగులు సరిపోలేని మళ్ళీ అన్నం తింటున్నారు. చూడండి ఫ్రెండ్స్ పునుగులు తిన్నారు, బంద్ చేయ మమ్మల్ని. పునుగులు సరిపోలే అని చెప్పేసి మళ్ళీ అన్నం పెట్టుకున్నారు. తులసిది, తులసి అన్నం కూడా అయిపోయింది. బావా నీవు పొద్దున పెరుగు ప్యాకెట్ పెద్దమంటే తీసుకురాలి. అవి సరిపోలేని మళ్ళీ అన్నం పెట్టుకున్నారా? ఇక పునుగుల చట్నీతోనే తింటున్నా అది కూడా. ఎందుకు మమ్మీ అట్లా? ఏదైతే ఏముంది బావా నువ్వు. ఈమెనేమో మ్యాంగో పీకిల్ తింటుంది. ఇలా చూడండి ఒకసారి మీరు గ్యాంగ్.
అబ్బో ఎద్దు మారేటేసినట్టు చూస్తుందిరా నాయన, ఇవి ఎద్దు మారేటేసినట్టు చూస్తుందిరా నాయన. ఇవి ఈ సామెతలన్నీ భలే ఉంటాయి కదా. అంటే ఆ రొట్టెలు అంటే మూడు రొట్టెలు చేస్తుంది ఈమె, అంటే ఆ రొట్టెలు అంటే మూడు రొట్టెలు చేస్తుంది ఈమె. నువ్వు అట్లా చేస్తావు తులిచి చెయ్యందుకు వస్తున్నావు చెప్పు. ఓకే వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఇట్లా ఎప్పుడన్నా తినుంటే మీ ఇంట్లో కామెంట్ చేయండి. ఓకే అండ్ పోలేలు తింటారా మీరు కూడా? నేను కొంచెం తింటా. ఎంగిల్ చేసినావు ఇది, నువ్వు మంచిగా తిన్నావా? ఏచ్చి అయితే నాకు వద్దురా నాయ. హలో ఎస్కిస్ మీ, ఎస్కిస్ మీ, సారీ హలో ఎస్కిస్ మీ, సరే సరే ఓకే ఎస్కిస్ మీ. వావ్ యు అందగత్తే ఫెలో సిగ్గా, ఏ యు సిగ్గింగ్ రే, ఏ యు సిగ్గింగ్ రే. మమ్మీ ఇంత అందంగా ఎట్లా కుట్టినావు నువ్వు చూద్దాం ఒకసారి నీ అందాన్ని ఇక్కడ చూపి. ఓ అందగత్తే, అందగత్తే ఎవరంటే వయ్యారు పిల్ల. ఫ్రెండ్స్ అమ్మాయిలు అమ్మాయిలు నువ్వు అందంగా ఉన్నావంటే పెద్ద సిగ్గు వస్తుంది కదా, ఎక్కడ లేని సిగ్గు అంత వస్తుంది. ఓ సిగ్గు ఉన్న అమ్మాయి, వావ్ ఏమంటారు ఆ చందమామ లాంటి ముఖానికి, చందమామలో ఒక నల్ల చుక్క ఉంటా, ఆ నల్ల చుక్క లాంటి ఆ ఏమంటారు అది బొట్ట, ముక్కు పైన బొట్టు. యు అందగత్త అన్ఎడ్యుకేటెడ్ విలేజ్ ఫెలో, యు అందగత్త అన్ఎడ్యుకేటెడ్ విలేజ్ ఫెలో. సరే ఇందు, నువ్వెందుకు అంత అందంగా ఉన్నావు? రెండు జడలు వేసుకొని స్నానం చేయకుండా ఎక్కువైందా మీకు? ఎక్కువయ్యి అన్నం ఎవ పోతలేదు. చూద్దాం అన్నం, చూద్దాం చూడండి ఫ్రెండ్స్, అన్నం ఎక్కువైంది. తులసికి అయితే తిని తిండి విన్నే విసుకొచ్చింది. పోలేలు తిన్నావు, తర్వాత అంబలు తాగినావు, తర్వాత హలో 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 నేను బీట్రూట్ జ్యూస్ తాగినా, బాదం తిన్నా, ఇంకా కొంచెం నా మెదడు తిన్నావు, కొంచెం నా మెదడు తిన్నావు చెప్పు. అది కూడా అంటే అన్ని ఇప్పుడే కాదు, ఒక టైం వైస్ వస్తుంది అంటే 8కి బీట్రూట్ జ్యూస్ మార్నింగ్ లేవంగానే బాదం అవి నానబెట్టిన తిన్నా, 8కి అట్లా అవి తాగినా, ఇంకా ప్రిపేర్ చేసిన తర్వాత అవి తిన్నా. కొంచెం తిన్నా ఆయిల్ ఫుడ్ కాబట్టి, అందుకనే రైస్ తింటున్నా. ఫ్రెండ్స్ మిల్క్ ఇయ్యాలి కదా. ఫ్రెండ్స్ టైం 11 అవుతుంది, 11 అయ్యేలోపు మిన్నిగానం తిన్నది చూడండి. సో చాలా గ్రేట్. సో మీరు కూడా ఎవరైనా బాలెంతలు ఉంటే అట్లే తినండి, తినాలి. సో బాలెంతలు ఎవరైనా ఉంటే మాత్రం గట్టిగా తినండి, ఎందుకంటే మిల్క్ మంచిగా వస్తేనే బేబీ చాలా హ్యాపీగా మంచి గట్టిగా ఉంటుంది నాలాగా, అందు గురించి. ఓకే బాయ్ చెప్పండి ఒకసారి మమ్మీ. ఇందు మీరు తిండి పోతులు అయితే బాయ్ చెప్పండి. అదే ఇక వేరే డ్రెస్ లో ఉండే కాబట్టి లేనండి, అందుకనే ఇప్పుడు స్నానం కూడా అయిపోయింది. వీళ్ళు స్నానం ఎవ్వరు చేయలేదు, నేను మమ్మీ ఇద్దరం చేసినాం. రెండు రోజులు చేయక బా మమ్మీ, నేను ఎడిటింగ్ చెయ్యను వీడియో. సరే ఫ్రెండ్స్ అది అవ్వద్దాం అనుకోండి ఏం కాదు. సో మీరు ఒకసారి హాయ్ చెప్పండి, వచ్చి బాయ్ బాయ్ చెప్పండి. మీరు అడ్డగాడిదలు అయితే, బాయ్ చెప్పండి మమ్మీ, బాయ్ చెప్పండి మమ్మీ. ఎవరు బాయ్ చెప్పరు ఇక, నేనే బాయ్ చెప్తా. మిస్ యూ ఆల్ బాయ్. నేను మర్చిపోయినా ఇది ఒకటి. సరే ఓకే, ఏ బాయ్. నువ్వుంటే నిజమే కా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.